ఉన్నారా ఈరోజు? నిన్ను అడిగేవాడు లేడని, ప్రశ్నించేవాడు లేడని, ఎదిరించేవాడు లేడని, నువ్వు ఎన్ని తుచ్చమైన పనులు చేసినా నువ్వు పట్టబడవని, పట్టుకునేవాడు లేడని ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కదూ. నీ భార్య బలహీనురాలని, తన వెనుక అడిగే వాళ్ళు ఎవరూ లేరని, ఆ బలహీనురాలైనటువంటి భార్యను ఇష్టం వచ్చినట్టుగా బాధిస్తున్నావు కదూ. నీకున్న కండబలాన్ని ఉపయోగించి మాటిమాటికి కొట్టడానికి మీదకెళ్తున్నావు కదూ. ఆ బలహీనమైన భార్యను హింసించే భర్తగా ఉన్నావు కదూ. నీ భర్త మంచివాడు కాబట్టి, ప్రేమ గలవాడు కాబట్టి నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మూర్ఖమైన పనులు చేసినా సహిస్తున్నాడు కాబట్టి, భరిస్తున్నాడు కాబట్టి, ఒకవేళ సహించకుండా చెయ్యెత్తి తనితే పరువు పోతుందని చెప్పి తన చేతులు కాళ్ళు ముడుచుకుంటున్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపోతున్నావు కదూ. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఒక గయ్యాలిగా తయారయ్యి నీ కుటుంబాన్ని బజారు కిడుచుకుంటున్నావు కదూ అనుకుంటున్నావు. నేనేం చేసినా చెల్లిపోతుందని, నా భర్త ఏమీ చేయలేడని. ఎందుకు నీ భర్త ఏమీ చేయలేకపోతున్నాడు తెలుసా? అతనికంటూ ఒక చదువు ఉంది, అతనికంటూ సొసైటీలో ఒక విలువ ఉంది, అతనికంటూ ఒక పదవి ఉంది. నీలాంటి గయ్యాలి భార్యను కలిగి ఉండి ఒకవైపు అల్లాడిపోతూ రెండవ వైపు చేతులు ముడుచుకోవడానికి కారణం ఏమిటంటే ఎక్కడ పరువు పోతుందేమోనని, ఎక్కడ కుటుంబ గౌరవము మంటపాలవుతుందేమోనని. ఈరోజు ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు బాధ్యతలను మరిచి దేవునికి అంగీకారముగా జీవించవలసిన జీవితాన్ని విడిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, అనుకుంటున్నారు ఏం చేసినా చెల్లిపోతుందని. కాలేజీకి వెళ్తున్న తమ్ముడు చెల్లి, కాలేజీకి వెళ్తున్నానని చెప్తున్నావు. నిజంగా నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు కావాలంటున్నావు. నిజంగా నువ్వు కాలేజీ ఫీజు కడుతున్నావా? ట్యూషన్ ఫీజు ఎక్కువైందని చెప్పి డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నావు. నిజంగా నువ్వు ట్యూషన్కి ఆ ఫీజు కడుతున్నావా? అయ్యో లేదే, నీ తల్లి నీ తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను చదివించాలని, నిన్ను ప్రయోజకుడిని చేయాలని పట్టణానికి పంపించారు, కోచింగ్ ఇప్పిస్తున్నారు. నువ్వు ఎంట్రన్స్ రాసి బాగా చదువుకొని నీ తల్లికి నీ తండ్రికి గర్వకారణంగా జీవిస్తావని. కానీ నువ్వు చేస్తుంది ఏమిటి? పట్టణానికి వెళ్ళిన తర్వాత తుచ్చమైన పనులు చేస్తున్నావు. పట్టణానికి వెళ్ళిన తర్వాత పనికి మాలిన స్నేహాలు ఏర్పరచుకున్నావు. పట్టణానికి వెళ్ళిన తర్వాత చదువు ముసుగులో, ట్యూషన్ ఫీజు ముసుగులో, స్నేహము ముసుగులో, ప్రేమ ముసుగులో ముసుగు వేసి ఎన్నెన్ని పాపిష్టి పనులు చేస్తున్నావో. ఈ రోజుల్లో సహోదరులు సహోదరులు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ క్రొత్త ముసుగు వ్యవహారం వచ్చింది. అందరూ తప్పుడు పనులు చేసేవాళ్ళని చెప్పి నేను అంటలేదు, కానీ రోడ్డు మీద ఉన్నటువంటి డస్ట్ ముఖం మీద పడి ముఖం పాడైపోకుండా ఉండాలి అని మాత్రమే ముసుగు వేసుకునే వారి గురించి నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ బస్ ఎక్కుతున్నారు, బస్సులోకి వెళ్ళిన వెంటనే బ్యాగ్లో 2-3 పెట్టుకుంటున్నారంట. ఏమిటి? కట్టుకునేవి. ఇంట్లోనేమో బ్లాక్, అమ్మ ఇంట్లోంచి బయటకు వస్తే చక్కగా బ్లాక్ ఆ స్కార్ఫ్ వేసుకుంటుంది. బస్సులోంచి దిగుతున్నప్పుడు రెడ్ కలర్ దాంతో దిగుతుంది. ఎందుకని? ఎవరన్నా వచ్చి, ఏమండి మీ అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయితో పాటు బైక్ మీద వెళ్తుందండి, ముసుగు వేసుకుని మరీ వెళ్తుందండి, ముసుగు వేసుకుని మా అమ్మాయి వెళ్తుంది, నీకెలా కనిపించింది? ఆ ముసుగు రెడ్ కలర్ ముసుగు అండి. అయితే మా అమ్మాయి కాదండి. ఎందుకని? మా ఇంట్లోంచి మా అమ్మాయి నలుపు ముసుగు వేసుకుని వెళ్ళిందండి, నీలము ముసుగు వేసుకుని వెళ్ళిందండి. మీరు చెప్తుంది రెడ్ ముసుగు కదా అండి, రెడ్ ముసుగు మా అమ్మాయిది కాదండి. అయ్యో ముసుగు అండి, ముసుగు. ఎందుకని? ఆ బ్యాగ్లో రెడ్ ముసుగు ఉంది, బ్లూ ముసుగు ఉంది, గ్రీన్ ముసుగు ఉంది. ముసుగులండి. ఈ ముసుగుల ముసుగులో ఎన్నెన్ని పాపిష్టి పనులు చేస్తున్నారో, ఎవరెవరితో తిరుగుతున్నారో, ఎన్నెన్ని నీచమైన కార్యాలు చేస్తున్నారో. అయ్యో నువ్వు అనుకుంటున్నావు ఎవడూ చూడలేదని, నువ్వు అనుకుంటున్నావు ఎవరూ చూడలేదని, కానీ ఒకడు మాత్రం సమస్తము చూస్తున్నాడు. ఆయనే సమస్తాన్ని సృష్టించిన దేవుడు. నీ భార్య అమాయకురాలని, తనకేమీ తెలియదని, నువ్వు మహామేధావివని ఉద్యోగం చేసే చోట సెకండ్ సెటప్ పెట్టేశావు, 2వ కాపురం పెట్టేశావు, కానీ నీ భార్యకు మాత్రం ఆ విషయం తెలియదు. ఎందుకు? బహు తెలివైన వాడివి నీవు. శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి, తుచ్చమైన తప్పుడు పనులు చేయడానికి నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధం, నువ్వు వేసే ప్రతి అడుగు మోసం. మనుషుల్ని మోసం చేస్తూ, మాయ చేస్తూ ఎంతకాలం జీవిస్తావు సహోదరుడా సహోదరి?